రోడీజాని నెల్లూరు ప్రజలు ప్రోత్సహించబోరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీనగర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రిగా నారాయణ సిటీలో ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. చెన్నై నగరంగా మార్చడానికి నారాయణ చేస్తున్న ప్రయత్నానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. అందులో మా బాలాజీ నగర్ ఏసు నగరంలో ఉండేటువంటి ప్రజలు చాలా శాంతిగా ఉండేవాళ్ళు. ఎవరు శాంతిని కోరుకుంటారో వారిని గెలిపిస్తారు. మరి కాలర మడిచి చొక్కా మడిచి మేము తేల్చుకుంటాం రండి, ఎవరు ముందుకు వస్తారో అనేది ఆ ఎన్నికలు కాదు. ఈ కుర్చీ అదేదో అంటారు, కుర్చీ పోటీలు కాదు ఇవి, ఎన్నికలు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా ఎక్కించాలన్నా ఆయుధం ఓటు హక్కు మాత్రమే. నేను చెప్పేది ఒక అభివృద్ధి ప్రదాత ఎవరంటే మన మంత్రి నారాయణ అన్నగారు. ఆయన ఏ రోజు దూరదృష్టితో ఆలోచించి నెల్లూరు రాష్ట్రంలో కల్లా ముందుండాలి, 30 సంవత్సరాలు ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదు, ఒక ద్వారం ఉండకూడదు, ఎవరికి కూడా నీళ్లు తాగితే జబ్బులు రాకూడదు అనే ఉద్దేశంతో సంఘం నుంచి మంచి క్యూరిఫై వాటరు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎక్కడ పట్టిన పార్కులు, రోడ్లు, అదేరకంగా ఎరగాలమ్మ తల్లికి చుట్టూరు ఘాటు, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు 20 మంత్రులు కొన్ని చేయలేకపోయారు. అటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటా రెండా ఈరోజు మేము ఎక్కడ పోయినా ఆ ప్రజలు చెప్తున్నారు, అంగళ్ళు చెప్తున్నారు, మీరు రాబోలేదు సార్, మీరు ఎంతో అభివృద్ధి చేశారు, కొన్నిసారి పొరపాటు చేశాం, ఈసారి ఆ పొరపాటు చేయమంటున్నారు. నిజంగా వాళ్ళకి ఏదైతే నమస్కరిస్తున్నా, ఎందుకంటే వాస్తవాన్ని గ్రహించారు కనుక. మరి ఈయనున్నాడే రౌడీ, ఈయనేం చెప్తున్నాడు, నీకు 3 ఓట్లు ఉన్నాయి కదా ఓటర్ లిస్టులో, అవతోకలు ఎందుకు ఉండవు? నీకు ఒక ఎమ్మెల్యేకే 3 ఓట్లు ఉంటే ఇక సామాన్య మానవుడికి ఎన్ని ఓట్లు ఉండాలా, మీరు ఎన్ని దొంగ ఓట్లు వేసుకోవాలా అని అడిగితే నేను సెలబ్రిటీని ఒక దగ్గరే వేస్తాను నేను. అంటే సెలబ్రిటీ అంటే నీకు 3 ఉండొచ్చా, అంటే నీకు 3 ఓట్లు దొంగ ఓట్లు కాదా, దొంగ ఓట్లు ప్రోత్సహించడం లేదా, నీకే 3 ఓట్లు నీకు ఈ ప్రభుత్వం ముద్రించదంటే మిగతా వైసీపీ వాటి కార్యకర్తలకి మొత్తం ఎన్నోట్లు ముద్రించుంటుందండి. ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు మీరు ఎంటర్ కండి, దొంగ ఓట్లు పడకుండా చూడండి. ఎవరు ముఖ్యంగా మా సార్ కూడా చెప్తున్నారు, మా వాళ్ళందరూ కూడా మనం ఒక ఓటు వేసుకోకూడదు, వాళ్ళ ఓటు ఒకటి పాటునేయకూడదు, ఇది మా సిద్ధాంతం. అంతేగాని నేను సెలబ్రిటీని ఒక ఓటు వేస్తాను, నారాయణ గారు ఇప్పుడొచ్చారు, ఇప్పుడొచ్చినా ఎప్పుడొచ్చినా లేటెస్ట్గా వస్తారు. నెల్లూరుని అభివృద్ధి చేయాలనే ఆయన ఏకైక లక్ష్యం, ఆయనకున్నటువంటి ఒకే ఒక సూత్రం, నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలో నెంబర్ 1 చేయాలని, నెల్లూరుని చెన్నై నగరంగా తీర్చిదిద్దాలని చేసే ఆయన ప్రయత్నానికి మనందరం కూడా మద్దతు ఇద్దామని కూడా నేను తెలియజేస్తున్నాను.